నమస్తే. వసంత నవరాత్రి శుభాకాంక్షలు. ప్రతిరోజు రామాయణంలో దాగి ఉన్న విషయాల గురించి మనం చెప్పుకుంటున్నాం. అరణ్యకాండ. అరణ్యకాండ అన్న వెంటనే సీతమ్మవారి కష్టాలు మనకి గుర్తుకు వస్తాయి. ఎందుకంటే ఇక్కడి నుంచే అమ్మవారికి కష్టాలు మొదలవుతాయి. సీత అపహరణము అన్నది ఈ అరణ్యకాండలో ఉంటుంది. ఇది ఎలా మొదలైంది? శూర్పణఖ ఆ ప్రదేశానికి రావడము, అక్కడ రాముణ్ణి లక్ష్మణుణ్ణి కలిసిన తర్వాత వాళ్లతో ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించటము, దీనివల్ల లక్ష్మణుడికి కోపం రావడము, ఆ రెండు చెవులు ముక్కు అవి కోసేయటము జరుగుతుంది. శూర్పణఖ అదే అడవిలో కరదూషణుడు అని తన అన్నయ్యలు ఉన్నారు కాబట్టి అక్కడికి గబగబా వెళ్లి తన దుస్థితి గురించి చెప్పుకుంటూ బాధపడుతూ ఎలాగైనా ఆ రాముణ్ణి అంతం చెయ్యాలి అని చెప్తుంది. అయితే రాక్షసులకి ధర్మంతో న్యాయంతో ఎప్పుడు పని ఉండదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని ఎలా హతమార్చాలా అని చూస్తూ ఉంటారు. కాబట్టి కరదూషణుడు ఒక 14 మందిని పిలిచి, రాక్షసులే వాళ్ళు కూడా, వెళ్ళి అక్కడ రాముడు ఉంటాడు, లక్ష్మణుడు ఉంటాడు, సీత ఉంటుంది, వాళ్ళని హతమార్చండి అని పంపిస్తారు. 14 మంది వెళ్తారు, కానీ రాముడు ఒక్కడే ఆ 14 మందిని కూడా అంతం చేసేస్తాడు. ఇది తెలుసుకున్న తర్వాత కరదూషణులు, అయ్య బాబోయ్, అంటే అక్కడ ఉన్నవాడు తపసి కాదు పరాక్రమవంతుడు, కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి, సైన్యంతో బయలుదేరారు. ఆ సైన్యంలో ఎంతమంది ఉన్నారు? 14,000 మంది ఉన్నారు. 14,000 మంది సైన్యంతో కరదూషణులు వెళ్లారు యుద్ధం చేయడానికి. విచిత్రం ఏమిటంటే ఇటువైపు రాముల వారు ఒక్కరే, అటువైపు అంత పెద్ద సైన్యం. అయినా కూడా రామునికి తెలిసిన ఆ విద్య, ఆ అస్త్రాలు శస్త్రాలు ఇవన్నీ, ఇంకా చెప్పాలి అంటే రామ బాణము అనేటప్పటికీ ఒక్కసారి బాణం వేస్తే చాలు, మొత్తానికి కరదూషణుని అంతం చేస్తాడు శ్రీరాముడు, అలాగే ఆ సైన్యాన్ని. ఇది చూసిన తర్వాత శూర్పణఖకు చాలా భయం వేస్తుంది. అయితే నేనేం చేయలేనన్నమాట, కానీ ఇంకొక అన్నయ్య ఉన్నాడుగా రావణాసురుడు, లంకకు వెళ్లి అక్కడ తన పరిస్థితి గురించి చెప్పినప్పుడు రావణాసురుడు అనుకుంటాడు, అయితే ఏం చెయ్యాలి, సీతమ్మ వారిని తీసుకుని వెళ్ళిపోవడం అది అంత తేలికైన విషయం కాదు, తనకి అర్థమైంది. ఎందుకంటే 14,000 మందిని అలాగా చంపేయటం అన్నది నిజంగా పరాక్రమవంతుడు కాబట్టి ఏదో ఒక మాయ చెయ్యాలి అని అనుకున్నాడు. మాయ చెయ్యాలి కాబట్టి ఇంకొక రాక్షసుని యొక్క సహాయం తీసుకోవాలి అని అడవి ప్రాంతానికి వచ్చి అక్కడ మారీచుడిని సహాయం కోరుతాడు. మారీచుడు కూడా రాక్షసుడే. అయితే ఏ సమయంలో అయితే రావణాసురుడు తన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడో ఆ సమయంలో రాక్షసుల్లా కనిపించకుండా జటాజూటాన్ని ధరించి తపస్సు చేసుకోవడానికి ఒక మహర్షి ఏ రకంగా అయితే కూర్చుని ఉంటారో, ఏ రకంగా అయితే ఆ ప్రవర్తన ఉంటుందో అలా కనిపించారట. ఇంకా చెప్పాలి అంటే వాల్మీకి రామాయణంలో ఈ సందర్భం వచ్చినప్పుడు మహర్షి అని బోధిస్తారు మారీచుడిని వాల్మీకి మహర్షి. మరి ఆయన్ని మహర్షి మహానుభావుడు అని ఎందుకు అంటున్నారు? ఆయన ఒక పెద్ద రాక్షసుడు. ఆ మారీచుడే బంగారు జింకగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. మరి అంతటి గౌరవాన్ని ఎందుకు ఇచ్చారు తెలుసుకోవాలి మనం. మారీచుడు ఒకప్పుడు రాక్షసుడు, కానీ ఏ సమయంలో అయితే రావణాసురుడు వచ్చి మాట్లాడుతున్నాడు, నువ్వు నాకు సహాయం చెయ్యాలి, నువ్వు నాకు ఒక బంగారు జింకగా మారిపోతే, అంటే ఈ ఒక పథకం ప్రకారం నువ్వు అలా కనిపిస్తావు, మొత్తానికి సీతమ్మ వారు అడుగుతారు, రాముడు ఎలాగైనా బయటికి వెళ్ళిపోతాడు, అప్పుడు సీతను నేను తీసుకుని వెళ్ళిపోతాను. ఇదంతా చెప్పిన తర్వాత మారీచుడు ఒక మాట చెప్తాడు, రావణ నేను నీ స్నేహితుణ్ణి కాబట్టి నీ మంచి కోసం నేను ఒక మాట చెప్తున్నాను, రాముడు ధర్మాత్ముడు, తన ధర్మమే తనని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంది, రాముని జోలికి వెళ్ళవద్దు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నా కథ నేను చెప్తాను విను అని మొదలు పెడతాడు. మారీచుడు ఒకప్పుడు విశ్వామిత్రుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి తీసుకుని వెళ్ళినప్పుడు యాగ రక్షణ కోసం అక్కడ మారీచుడు కూడా ఉంటూ తాను ఆ యాగాన్ని పాడు చేసే ప్రయత్నం చేశాడనమాట. అయితే అక్కడి నుంచి చెప్తున్నాడు కథ. ఆ సమయంలో రాముడు చాలా చిన్నవాడు, ఇంకా 16 ఏళ్ళు కూడా లేవు. మరి అలా చిన్నవాడిని చూసి నేను అనుకున్నాను ఈ కుర్రాడు ఏం చేస్తాడు, నన్నేం చేస్తాడని నేను అనుకున్నాను. కానీ ఒకే ఒక బాణ ప్రయోగం చేశాడు, ఆ బాణ ప్రయోగంతో అక్కడ ఉన్న రాక్షసులు అంతమైపోయారు. ఆ బాణంతో నేను 100 యోజనాల దూరం ఎక్కడికో వెళ్లి పడిపోయాను. వెంటనే తెలివి రాలేదు నాకు,
అలా ముచ్చిపోయినట్టుగా అయిపోయింది నా పరిస్థితి. నేను చనిపోలేదు కానీ నేను ఎప్పుడు మళ్ళీ కళ్ళు తెరిచానో నాకేం తెలియలేదు. అంత పెద్ద దెబ్బ అంటే అప్పటికీ ఇంకా గురువుల దగ్గర పూర్తిగా అన్ని విద్యలు నేర్చుకోలేదు చిన్నపిల్లవాడు. మరి ఇప్పుడు రాముడి పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఎంతో మంది గురువుల దగ్గర ఎన్నో అస్త్రాలు శస్త్రాలు పొందినవాడు, అగస్త్య మహర్షి దగ్గర విశేషమైన అస్త్రాలను పొందినవాడు. మరి ఇప్పుడు యుద్ధం చేస్తాను, రాముని ముందే సీతమ్మ వారిని తీసుకుని వెళ్ళిపోతాను అంటే నేను నీకు ఎలా సహాయం చేయగలుగుతాను? అయితే నా కథ ఇంకా అయిపోలేదు. ఉంది, అంత దెబ్బతిన్న తర్వాత నాకు బుద్ధి రావాలి కదా. నాకు బుద్ధి రాలేదు. కొంతకాలానికి తెలివి వచ్చింది. నేను లేచాను, భయపడుతూనే ఉన్నాను. ఆ తర్వాత భయం అన్నది పోయింది. మరి ఇప్పుడు మార్పు రావాలిగా, కానీ నాలో మార్పు రాలేదు. నేను మాయ స్వరూపాన్ని కలిగిన వాణ్ణి కాబట్టి ఏ రూపాన్నైనా నేను దాల్చగలను, నీకు ఆ విషయం తెలుసు. అయితే అప్పుడు నేనేం చేశాను, నేను ఎన్నో పశువుల రూపాలను ధరిస్తూ మళ్ళీ ఋషులు మునులు ఎక్కడైతే ఉంటూ ఉంటారో, వాళ్ళు ఎక్కడైతే యాగాలు చేస్తూ ఉంటారో అక్కడికి వెళ్ళి అల్లరి చేయటము, ఆ యాగాలను ధ్వంసం చేయటము, ఇవన్నీ మళ్ళీ నేను మొదలుపెట్టాను. అలా మొదలు పెడుతున్న సమయంలో ఇదిగో ఈ మధ్య కాలంలోనే మళ్ళీ రాముడు ఎప్పుడైతే వనవాసానికి వచ్చాడో అప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న ఋషులు మునులు వాళ్లకున్న కష్టాల గురించి చెప్పుకున్నారు. క్రూర మృగాలుగా కనిపిస్తున్నాయి కొన్ని మృగాలు, వాస్తవానికి నేను ఒక జింక రూపాన్ని ధరించి అక్కడ అల్లరి చేశాను, అయినా కూడా క్రూర మృగంగా నేను ప్రవర్తించాను కాబట్టి ఆ ఋషులు మునులు విపరీతమైన బాధతో రాముడిని వేడుకుంటే రాముడు మళ్ళీ నన్ను అంతం చెయ్యాలనుకున్నాడు. ఈసారి నేను ఒక్కడినే కాదు, నాతో పాటు కొంతమంది రాక్షసుల్ని కూడా మాయా రూపాలను ధరించమన్నాను. వాళ్ళందరూ కూడా వచ్చి అల్లరి చేస్తున్నారు. మళ్ళీ ఒకే ఒక బాణం, ఆ ఒక్క బాణ ప్రయోగం చేసిన వెంటనే అందరూ చనిపోయారు. నేను పరిగెత్తి 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 ఆ బాణం నాకు ఎక్కడ తగులుతుందా అని చెప్పి పరిగెత్తి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయాను, దాక్కున్నాను. మళ్ళీ రాముడి నుంచి నేను తప్పించుకున్నాను. అయితే అప్పటికి నాకు బుద్ధి వచ్చిందా అంటే ఇంకా అప్పుడు వేరే ఆలోచన లేదు. నేను మళ్ళీ కళ్ళు తెరిచిన తర్వాత విపరీతమైన భయంతో వణికిపోయాను. రాముడు ఎక్కడ కనిపిస్తాడు, రాముడు ఇప్పుడు నన్ను చూశాడు, గుర్తుపెట్టాడు కాబట్టి నన్ను ఏ రకంగా వదిలిస్తాడు, ఇదే భయం. ఆ భయంతో అలాగ కొంతకాలం గడిచిపోయింది. క్రూర మృగాలను అంతం చేయటం అన్నది లేదు. రాక్షసుణ్ణి కాబట్టి నా ప్రవర్తన ఎలా ఉండాలి అలా పూర్తిగా లేదు. నేను పూర్తిగా మారిపోయాను. ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నానో తెలుసా? ఏ చెట్టు వైపు చూసినా రాముడే కనిపిస్తున్నాడు, ఏ పుట్ట వైపు చూసినా రాముడే కనిపిస్తున్నాడు, నీళ్లు తాగాలి అని నది దగ్గరికి వెళితే నీళ్లలో కూడా రాముడే కనిపిస్తున్నాడు. అంత భయపడిపోయాను. అలా భయం అలవాటైపోయి అంతటా రాముణ్ణి చూస్తూ చూస్తూ ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా, అంతా రామమయం అయిపోయింది. అందుకే ఎప్పుడైతే అంటే ముందు భయంతో మొదలైనా కూడా ఎక్కడ పడితే అక్కడ రాముణ్ణి చూడటము అన్నది అది ఒక భక్తిగా మారిపోయింది. రాముడే కనిపిస్తున్నాడు ఎక్కడైనా. అందుకని ఇంత మంచి మాట చెప్పినందుకు వాల్మీకి మహర్షి మారీచుణ్ణి మహానుభావుడు మహర్షి అని అన్నారు. ఇది నా పరిస్థితి. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరికి వచ్చి రకారంతో ఏదైనా మాట్లాడితే, అంటే రథము అనాలనుకున్నా లేకపోతే రాయి అనాలనుకున్నా ఏదనాలనుకున్నా రా అని మొదలు పెట్టిన తర్వాత ఆ తర్వాత వాళ్ళు మకారం అంటారేమో, మకారం అంటే రామా అవుతుందేమో, రామా అంటే నాకు భయం అని భయపడిపోతున్నాను. ఎక్కడ చూసినా రాముడే, ఇది నా పరిస్థితి. అందుకే చెప్తున్నాను నువ్వు రాముని జోలికి వెళ్ళవద్దు అని చాలా చక్కగా చెప్తాడు. అయినా కూడా రావణాసురుడు వినడు. మరి నువ్వు వెళ్ళకపోతే నా చేతుల్లో చనిపోతావు, నువ్వు మాయజింకగా వెళితే బహుశా రాముడి చేతుల్లో చనిపోతావో లేకపోతే నువ్వే గెలుస్తావు అని అంటాడు. దానికి మారీచుడు, నేను ఎంతో ఆనందంగా వెళతాను, ఎందుకంటే ఇప్పుడు అంతటా రాముడిని నేను చూస్తున్నాను. రాముడి చేతుల్లో చనిపోవటం అంటే ఇప్పుడు చాలా ఆనందంగానే ఉంటుంది నాకు. నేను వెళతాను, నీ చేతుల్లో చనిపోవటం నాకు ఇష్టం లేదు. ఈ జీవితానికి ఇలా ముగింపు అన్నది, రాముడి చేతిలో చావు అన్నది నాకు చాలా ఇష్టంగానే ఉంది. అందుకు నేను వెళ్తాను, కానీ నష్టం నాకే అవుతుంది, ఆ తర్వాత నష్టం నీకవుతుంది, కానీ రాముడు మాత్రం ఓడిపోడు అని చెప్తాడు. అయితే ఈ మారీచుని దగ్గర నుంచి మనమే నేర్చుకోవాలి. ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, కానీ మన తప్పులు మనం తెలుసుకుని మళ్ళీ మంచి మార్గం వైపు వెళ్లే ప్రయత్నం చెయ్యాలి. అలా చేసినట్లయితే, భగవంతుణ్ణి శరణాగతి వేడుకున్నట్లయితే ఖచ్చితంగా చివరికి మనకి మంచి జరుగుతుంది. ఇక
మాయ జింక అదంతా అయిపోయింది, సీత అపహరణం కూడా అయిపోయింది, రాముడు లక్ష్మణుడు ఎన్నో ప్రదేశాలకు వెళ్ళటము, వాళ్ళు కష్టపడి సీతమ్మ వారిని వెతకటము. ఆ సందర్భంలో ఒక రాక్షసుణ్ణి వాళ్ళు కలుస్తారు, కదంబుడు. ఈ రాక్షసుని గురించి కూడా మనం తెలుసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ అసలైన మలుపు అన్నది ఉంటుంది అరణ్యకాండలో. కదంబుడు చూడటానికి చాలా భయంకరంగా ఉంటాడు, తనకి శరీరం అంతా పూర్తిగా ఉండదు, తలకాయ ఉండదు, కాళ్ళు ఉండవు, పెద్ద పెద్ద చేతులు మాత్రమే ఉంటాయి. అలాగే గుండెల దగ్గర నుంచి నడుము వరకు ఆ శరీర భాగం ఉంటుంది, అక్కడే ఒక పెద్ద కన్ను ఉంటుంది, ఒక పెద్ద నోరు ఉంటుంది. భయంకరమైన ఈ రాక్షసుడు దూరం నుంచి తన చేతుల్ని అలాగ చాపుతూ ఎన్నో మృగాలను పట్టేసి తింటూ ఉంటాడన్నమాట. రాముడు లక్ష్మణుడు ఆ ప్రదేశానికి వచ్చి సీతమ్మ వారి కోసం అక్కడ వెతుకుతున్నప్పుడు ఈ రాక్షసుడు వాళ్ళని చూసి వాళ్ళని కూడా తినేద్దామని చెప్పి ఆ చేతులతో పట్టుకున్నప్పుడు రాముడు లక్ష్మణుడు రెండు చేతులని కూడా నరికేస్తారు. అలా నరికేసిన తర్వాత ఇప్పుడు రాక్షస వధ అన్నది చెయ్యవచ్చు. అలా చేస్తున్నప్పుడు ఆ రాక్షసుడు మాట్లాడతాడు. ఆ రాక్షసుడు అంటారు, మీరు రాముడు లక్ష్మణుడు నాకు తెలుసు, అయితే ఒక గొయ్యి తవ్వి అందులో ఈ శరీరాన్ని పెట్టేసి మీరు పాతి పెట్టేయండి. అలా చేసినట్లయితే ఈ శరీరం మాయమైపోతుంది, అప్పుడు నా శరీరం నాకు వస్తుంది, శాపం వల్ల నేను ఇలా రాక్షసుడిగా మారాను, ఆ శరీరంలోకి వచ్చిన తర్వాత మీకు ఎన్నో విషయాలు చెప్తాను అని అంటాడు. సరే అని రాముడు లక్ష్మణుడు ఆ శరీరాన్ని పాతి పెట్టేసినప్పుడు ఇప్పుడు రాక్షసుడిగా మాయమైపోయి ఒక అంటే ఒక గంధర్వుడిగా మళ్ళీ కనిపిస్తాడు. కనిపించి, నాకు శాపం వల్ల నేను ఈ రకంగా మారిపోయాను, అయితే ఇప్పుడు మీరు చెయ్యవలసిన పని ఏమిటి అంటే, సీతమ్మ వారిని మీరు వెతుకుతున్నారు నాకు తెలుసు, మీకు నేను ఎటువంటి సహాయం చేయగలుగుతాను అంటే, ఋష్యమూక పర్వతం దగ్గర సుగ్రీవుడు ఉంటాడు వానర సైన్యంతో పాటు, వానర రాజు. అక్కడికి వెళ్లి సుగ్రీవుణ్ణి మీరు కలిసినట్లయితే ఖచ్చితంగా సుగ్రీవుని యొక్క స్నేహం వల్ల మీకు మంచి జరుగుతుంది, సీతమ్మ వారిని మీరు వెతకవచ్చు, కాబట్టి మీరు అటువైపు వెళ్ళండి అని చెప్పడం జరుగుతుంది. ఇది కదంబుడు అనే రాక్షసుడు చెప్తాడు. ఆ రకంగా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళదాము. అప్పుడు కిష్కింధకాండ అన్నది మొదలవుతుంది. దాని గురించి రేపు మనం మాట్లాడుకుందాం. నమస్తే. ఒకవేళ నా మాటలు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ ఆన్ చేస్తే నేను నెక్స్ట్ ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే తెలిసిపోతుంది. అలాగే నేను ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చుతుందో, నేను ఎలాంటి వీడియోస్ చేస్తే మీరు చూడాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.